Hallelujah. Praise the Lord. Praise the Lord. I bring greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అసాధారణమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. I hope all of you are doing well and growing in the Lord. మీ అందరూ కూడా బాగున్నారని ప్రభువులో ఎదుగుతున్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. We are praying for you. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. That you will be well. మీరు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. That your finance will improve. మీ ఆర్థిక స్థితి బాగుపడాలని కోరుతున్నాం. Your health will improve. మీ ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థిస్తున్నాం. That the anointing is passing on to your homes through our messages. మా సందేశాల ద్వారా దేవుని యొక్క అభిషేకం మీ గృహాల్లోనికి ప్రవహింపబడాలని ఆశిస్తున్నాం. Like we heard so many testimonies about the healing. స్వస్థత పొందుతున్నామని చాలా మంది సాక్ష్యం చెప్తున్నారు. We heard about miracles. అద్భుతాలు జరుగుతున్నాయని వింటున్నాం. So many barren women conceived. గర్భాలైన వారు మరి బాగుపడుతున్నారని, గర్భం ధరిస్తున్నారని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తున్నాయని వింటున్నాం. ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఇంప్రూవ్, ఆర్థిక పరిస్థితి బాగుపడిందని వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ సో మెనీ ఆర్ గెటింగ్ సేవ్డ్, అనేక మంది రక్షింపబడుతున్న వారు ఉన్నారు. సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ బీయింగ్ నిట్, అనేక మంది కుటుంబాలు కట్టబడుతున్నాయి. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కమ్ జాయిన్ టుగెదర్, భార్య భర్తలైన వారు దూరంగా ఉన్న వారు కలిసి జీవిస్తున్నారు. అండ్ ద ఫ్యామిలీస్ ఆర్ దేర్ ఆర్ హార్మనీ ఇన్ ద ఫ్యామిలీస్, కుటుంబాల్లో ఐక్యత లేని వారికి ఐక్యత వస్తుంది. Thank you for phoning and letting us know this. We are encouraged through that. ఈ విషయాలన్నీ కూడా మీరు ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకై మీకు వందనాలు. వాటి ద్వారా కూడా మేము బలపరచబడుతున్నాం తెలియజేస్తాం. ఫోన్ నంబర్ మే బి ఆన్ ద స్క్రీన్ బట్ యు డోంట్ కాల్ నౌ, ఆఫ్టర్ ద మెసేజ్ యు షుడ్ కాల్. ఫోన్ నంబర్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంటది, అది మీరు రాసి పెట్టుకోండి. సందేశం అనంతరం మీరు కాల్ చేసి మీరు మీకు తెలియజేయండి. అదర్వైస్ యు విల్ మిస్ ద మెసేజ్. లేకపోతే మధ్యలో సందేశాన్ని మీరు కోల్పోతారని తెలియజేస్తున్నాను. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ద ప్రేయర్ దెన్ మిరకల్స్ విల్ హ్యాపెన్. చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యం ద్వారా, చివర్లు చేసే ప్రార్థన ద్వారా అద్భుతాలు మీ కుటుంబాల్లో జరుగుతాయి. సో as I said, I am doing series of messages. నేను చెప్పాను కదా గతంలో మేము సందేశాలు ధారావాహికంగా మీకు అందిస్తున్నాం. Now I am speaking about the Lord's prayer since few episodes. గత కొన్ని ఎపిసోడ్స్ గా ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన గురించి చెప్తున్నాం. Our Father in heaven, holy be your name, your kingdom come. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. You have understood the importance of the kingdom of God in the last episode. Gata episodes dwara meeru devuni rajyam yokka pramukhyata pradhanyata ento undo meer grahincharani namuthunna. The value and the how precious the kingdom of God is. Devuni yokka rajyam yokka viluva ento ento prashasthamaindo meer grahinchaaru. As I am praying for the kingdom to come, as I am seeking first the kingdom, as I am working for the kingdom, I want all of you to do that. Nenu naa jeevithamlo elagaithe devuni rajyam ochunu ga kani prarthana చేస్తున్నాను, దేవుని రాజ్యం కొరకు పనిచేస్తున్నాను, దేవుని రాజ్యం మరి మన జీవితాల్లో ఉండాలని నేను ఎలాగైతే ఆశిస్తూ దాని కొరకు ప్రయాసపడుతున్నానో అలాగే మీరు కూడా చేయాలని నేను ప్రోత్సహిస్తున్నాను. And last episode I spoke about the heavenly kingdom, the kingdom of God. గత ఎపిసోడ్ లో నేను మాట్లాడుతూ మరి పరలోక సంబంధమైన దైవిక రాజ్యం గురించి మాట్లాడాను. We are speaking about the earthly kingdom versus the heavenly kingdom. ఇప్పుడు మాట్లాడుతున్న ఆ సిరీస్ ఎలాంటిదంటే దేవుని యొక్క రాజ్యం తర్వాత భూ సంబంధమైన రాజ్యం యొక్క వ్యత్యాసాలను మాట్లాడుతున్నాం. Let us meditate how you know uncertain and unshakable everything on the earth is. ఈ భూలోకంలో భూమి మీద ఎంత అస్థిరత్వం ప్రస్తుతం నెలకొన్నదో ఆ పరిస్థితులను మనం చూస్తున్నాం. What is the use of amassing wealth on this earth? ఈ భూలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం వల్ల ఆర్జించడం ద్వారా ఏం ప్రయోజనం అని మనం గుర్తించాం. Those wise people will understand that this is no use. జ్ఞానవంతులైన వారైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు, ఇదంతా కూడా వ్యర్థమైపోతుందని. Of course we need things and God will give us everything. Thing we need. అయితే ఒకటి, మనకు కావాల్సిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. భూలోకంలో ఉన్నప్పుడు మనకు మరి అవసరత తీర్చబడాలి కదా, అది దేవుడే తీరుస్తాడు. God gave me wealth, he gave me possessions and buildings and cars and everything in the world. ఈ భూలోకంలో నాకు కావాల్సిన అన్నిటిని కూడా దేవుడు ఇచ్చాడు. బిల్డింగ్స్ కానివ్వండి, లేక స్థలాలు కానీ, పొలాలు కానీ, డబ్బు కానీ, ఇలాగ అన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. But I am not attached to this worldly possessions. అయితే భూలోకంలో ఉన్న వాటి నిమిత్తమై వాటి కొరకే నేను మరి అంటుకొని ఉన్నట్టుగా నేను బ్రతకడం లేదు. Why God bless me this much? ఎందుకు ఇంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు? Because to fulfill his promise. దేవుని యొక్క వాగ్దానాలను నెరవేర్చడానికి. This is how I bless a person who obeys me and walks and serves me. చూడండి, దేవుడు
తన్నుకు విధేయత చూపిన వారికి, తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొంచు ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఎలాగ దీవిస్తాడో అన్నది ప్రజలు గుర్తెరుగునట్లుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అందుకొరకే దేవుడు దీవించాడు. ఐ కౌంట్ ఆల్ మై వెల్త్ ఇస్ నాట్ మై వెల్త్. ప్రియులారా, ఈ రోజు నేను కలిగి ఉన్న ఆస్తి ఏదైతే ఉందో వాటన్నిటినీ ఇది నాది అని పట్టుకున్నట్టుగా నేను ఎప్పుడు కూడా ఉండను. బ్యూటిఫుల్ హౌస్ టు లివ్ ఇన్. ఉండడానికి కొరకు చాలా సుందరమైన భవనాలను దేవుడు నాకు ఇచ్చాడు. He has given all the best furniture in the house. ఇంట్లో కావాల్సిన శ్రేష్టమైన ఫర్నిచర్ ఇచ్చాడు. He has given me a best car. మరి శ్రేష్టమైన కార్లు దేవుడు ఇచ్చాడు. Best business and so many staff and so many possessions. మంచి వ్యాపారం ఇచ్చాడు, అనేక మంది పని వారిని ఇచ్చాడు, ఇంకా మరి చెప్పుకోవడానికి చాలా ఇచ్చాడు. The Bible says you can grow wealthy but you should not get attached to it. అయితే బైబిల్ సెలవిస్తుంది మనం ధనవంతులుగా ఉండొచ్చు కానీ ధనాన్ని ఆశ్రయించి ధనం కొరకే బ్రతకొద్దు అని చెప్పి. And I'll give you a few examples about కొన్ని ఉదాహరణల దాని గురించి నేను చెప్పబోతున్నాను. Because rich people, it's very difficult for them to enter the kingdom of God, Jesus said. యేసు ప్రభు అన్నాడు ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట అసాధ్యం అని చెప్పాడు. It is like a camel going through the eye of the needle. ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట అంత కష్టం అని చెప్పాడు. The disciples said in that way, who can enter? అలాగైతే ఇక ఎలాగ సాధ్యం అంటే అది అసాధ్యం కదా అన్నారు శిష్యులు. Jesus said nothing is impossible with God. అయితే దేవునికి అసాధ్యమైంది ఏది లేదని యేసయ్య అన్నాడు. With man all things are impossible but with God all things are possible. మనుషులకైతే ఇది అసాధ్యమే గాని దేవునికి సమస్తం సాధ్యమే అన్నాడు. So any rich people if they don't get attached to wealth and attached to Jesus they can enter the kingdom of God. అయితే ఒకటి దాని విషయంలో ప్రభు చెప్పిన విషయం ఏంటంటే ఒకవేళ లోకములో ధనవంతులైన వారుగా మీరు ఉండొచ్చు అయితే ఆ ధనం కొరకే బ్రతకొద్దు ధనాన్ని అత్తుకొని బ్రతకొద్దు అలాగా లేకపోతే దేవుని రాజ్యంలో వారు ప్రవేశిస్తారు. If you are poor don't complain about it, it's better to be poor. ఒకవేళ పేదలుగా ఉన్నట్లయితే అయ్యో నేను ధనవంతులుగా లేనే అని మీరు కంప్లైంట్ చేయొద్దు బీదులైన వారు ధన్యులు. And the Lord is going to satisfy your needs. ప్రభు మీ అవసరతలన్నీ కూడా తీరుస్తాడు తృప్తి పరుస్తాడు. How? You have to seek first the kingdom of God. Elaga anante devuni yokka rajyanni neethinini vedaka. I told you just I feel that I am a steward of the keeping of what the Lord has given me. Nenu naaku cheppanu kada devudu naaku enno ichadu vaatannitiki nenu oka gruha nirvahakuriga maatrame devudu nannu pettadu. Because I belong to the Lord, everything that I possess belong to the Lord. Nenu devuniki chendina vyaktini garaka naaku chendinavanni kuda devunive. I have a lot of money but I'll ask the Lord should I spend this way. చాలా డబ్బు నాకు దేవుడు ఇచ్చినప్పటికీ కూడా నేను ఏ రకంగా డబ్బులు ఇలాగా వాడాలి అనేది ప్రభువుని అడుగుతా ఉంటా. Because I am careful with the money also belongs to the Lord. చూడండి దేవునికి మరి ఈ డబ్బు దేవునికి చెందింది గనుక ఆ డబ్బు విషయంలో నేను జాగ్రత్త వహిస్తాను. If you walk in intimacy with the Lord, you'll connect everything this way. ప్రిల్లరా ఒకవేళ దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని గనుక నీవు కలిగి ఉంటే అన్నిటిని కూడా ఈ రకంగా తీసుకొని ముందుకు వెళ్తా. If you focus on the kingdom of God, this is how you will attach to Jesus. దేవుని యొక్క రాజ్యం మీదనే నీ దృష్టి ఉంటే అన్ని విషయాల్ని యేసు ప్రభుతో అనుసంధానం చేసి నువ్వు ముందుకు సాగుతావు. Even when I cook, I connect everything to the spiritual things. నేను వంట చేస్తున్నప్పుడు కూడా అన్ని కూడా ఆత్మ సంబంధమైన వాటితో నేను మరి కనెక్ట్ చేస్తూ నేను ముందుకు వెళ్తాను. When I on the light, I say I am the light of the world. The Holy Spirit will remind me. నేను లైట్ ఆన్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేస్తాడు నేను లోకానికి వెలుగై ఉన్నాను కదా. And when I on the stove, you are like a lamp, you are to shine for me. Jesus reminds. నేను స్టవ్ ఆన్ చేసినప్పుడు మీరు లోకానికి వెలుగుగా ఉండాలంటే మీ దీపం ఎప్పుడు వెలుగుచుండాలి అని యేసు ప్రభు చెప్పాడు కదా అది గుర్తొస్తుంది. When I put oil in the tava, I am reminded of the Holy Spirit oil. Give me oil in my lamp, keep me burning. ఆ తవలో ఒకవేళ నేను ఆయిల్ వేసినప్పుడు నూనె వేసినప్పుడు ప్రభువా పరిశుద్ధాత్మ నూనె నాలో ఎప్పుడు కూడా ఉండాలి ఆ నూనెను బట్టి నేను ఎప్పుడు వెలుగుతూ ఉండాలి నేను గుర్తు చేసుకుంటాను. When I put the mustard seed in that, I say give me you know faith like the mustard seed. ఆ నూనెలో నేను ఆవల గింజలు వేస్తూ ఉన్నప్పుడు ప్రభువా ఆవ గింజంతటి విశ్వాసం నాకు దయచేయమని నేను గుర్తు చేసుకుంటాను. When I use salt for the curry, I say, let me be the salt of the earth. My words will be tasty and good. కూరలో నేను ఉప్పు వేస్తున్నప్పుడు ప్రభువా నా మాటలు రుచికరంగా ఉండాలి. నేను లోకానికి ఉప్పై ఉండునట్లుగా నా మాటలు లోకంలోని ప్రజలకు రుచిగా ఉండాలి అని నేను గుర్తు చేసుకుంటాను. So last episode I said I made appam and chicken. నేను గత ఎపిసోడ్ లో ఈ మాట చెప్పాను కదా అప్పం చికెన్ నేను వండాను అని. And when Jesus connected it in Matthew chapter 30. యేసు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ విషయాన్ని చెప్తాడు. The kingdom of
God is like a leaven. The woman took a lump and it became a big lump. దేవుని యొక్క రాజ్యము ఒక పులిసిన పిండిని పోలిన ఉన్నది. ఒక స్త్రీ ఆ పులిసిన పిండిని వేసినప్పుడు అది మరి ఎక్కువ అవుతుంది అని చెప్పారు. So when I put that leaven, I also am reminded of God's word. ఆ పులిసిన దాన్ని నేను అందులో వేసినప్పుడు నేను అనుకుంటాను దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటాను. When I see grapes, I am reminded of I am the true vine and you are the branches. ద్రాక్ష పళ్ళను ద్రాక్ష గెలను నేను చూచినప్పుడు ఇదిగో నేను నిజమైన ద్రాక్ష వలని మీరు తీగలన్న యేసు ప్రభు మాట గుర్తొస్తుంది. Everything God created just for you, you have to praise God and connect it to the spiritual life. ప్రియులారా జాగ్రత్తగా వినండి, అన్ని కూడా దేవుడు నీ కొరకు సృష్టించాడు గనక ప్రతిదాన్ని కూడా ఆత్మ సంబంధంగా మీరు కనెక్ట్ చేస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. This is how you are the because you are the citizen of kingdom of God. ఈ రీతిగా నీవు దేవుని రాజ్య వారసుడివి, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వాడవు అని గుర్తు చేస్తూ రుజువు చేసుకుంటూ వెళ్తున్నాడు. If you go on worrying, what shall I drink, what shall I put on, that is not Jesus doesn't want. బ్రతికంతా కూడా నాకు చింతించుకుంటూ నేను ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎందుకు ఇలాగైంది అని ఇలాగ ఆలోచన చేస్తే నీవేం చేయలేవు. యేసు ప్రభు చింతించొద్దని చెప్పాడు. Yeah, Gentiles do that. ఇవి అన్యులు చేసే పని అని చెప్పాడు. And Jesus also said, you don't be, you are precious than the birds of the air. యేసు ప్రభు చెప్పిన మరొక అద్భుతమైన మాట ఏంటంటే మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారు కారా. Yeah, more valuable than the flowers of the field. పొలములోని పుష్పముల కంటే మీరు ఎంతో విలువైన వారని చెప్పాడు ఆయన. Even the hair of your head is all numbered, says the Lord. మీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా లెక్కతో సహా ఆయనకు తెలుసని ప్రభు అంటున్నాడు. Why do you worry? అయితే ఎందుకు చింతించడం? Cast all his cares upon him. ప్రభు అంటున్నాడు మీ చింత యావత్తు నా మీద వేయండి. And come to me all you who labor and are heavy laden, I'll give you rest, says the Lord. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. And he has given us wonderful promise that he will take care of us. ఆయన మన గురించి సమస్తాన్ని చూసుకుంటానన్న అద్భుతమైన వాగ్దానాలు మనకు ఉన్నాయండి. We are the treasured possession of Almighty God. సర్వశక్తి గల దేవునికి మనం సొత్తైన ప్రజలమయ్యాము. We are chosen generation, royal priesthood, holy nation. మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగమయ్యాము. We are set apart people. ప్రత్యేకించబడిన ప్రజలమయ్యాము. We are prophets and prophet of God. దేవునికి ప్రవక్తలంగాను ప్రవక్తిలముగాను ఉన్నా. Kings and priests to God. రాజులము యాజకులమయ్యాము. We are very precious in his eyes. ఇల్లారాయన దృష్టికి ఎంతో విలువైన వాడు. He carries you in his arms. ఆయన అరచేతిలో మనల్ని ఎత్తుకొని ఉన్నాడు. He has carved you in his palm. ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. He loves you with everlasting love. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి ఉన్నాడు. Doesn't that God care for you? ఇల్లారా దేవుడు మీ గురించి లెక్క చేయట్లేదు అనుకుంటా. God who led the Israelites for 40 long years. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరి విషయంలో ఆయన చూసుకున్నాడు కదా. In the wilderness. అరణ్యంలో మార్గంలో ఆయన చూసుకున్నాడు. Provided all their needs. వారి ప్రతి అవసరత తీరుస్తూ వచ్చాడు. Will he not give all your needs? మీ ప్రతి అవసరత ఆయన తీర్చడా? Then why do you worry? ఎందుకు మీరు చింతిస్తున్నారు? Just put all your burden upon me. మీ భారమంతా చింత యావత్ ఆయన మీద మోపండి. And saying that Matthew 6:25 onwards he speaks like that. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి ఆయన అంటున్నాడు కదా. And then that's what, not to worry. ఆ చింతించొద్దు అని చెప్తున్నమాట. And 33 verse he says you have to do one thing. 33వ వచనంలో ఆయన అంటున్నాడు మీరు ఒకటి చేయాలి. You who are mine. నా వారుగా ఉన్నారు గనుక. You should not be worried about all the earthly things. ఈ భూ సంబంధమైన వాటి గురించి దేనిని గురించి చింతించొద్దు. But you should seek first God's kingdom and righteousness. అయితే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి అన్నాడు. Then all things will be added unto you. అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. Hallelujah. Hallelujah. You will lack nothing when you seek after his kingdom. ఇలా ఆయన రాజ్యాన్ని నీతిని గనుక నువ్వు వెదికే వ్యక్తివైతే నీకే కొరత కొదవ ఉండకుండా ఉంటుంది. And God will prove his glory by blessing you. నిన్ను ఆశీర్వదించడం ద్వారా ఆయన మహిమను ఆయన కనపరుచుకుంటాడు. Earthly possessions, everything vanish. భూ సంబంధమైనవన్నీ కూడా, ఏ ఆస్తి అంతస్తులైన కూడా అవన్నీ కూడా నాశనం అయ్యేటివే. Today it is there and tomorrow is gone. ఈ రోజు అవి కనబడతాయి, రేపు అవి కనిపించకుండా పోతాయి. So don't cry over the worldly things. కనుక లోక సంబంధమైన వాటిని సంపాదించడానికి కొరకు ఏడ్చుకుంటూ ఉండొద్దు. Let us focus on the kingdom, also pray for the souls. ఆత్మల కొరకు ప్రార్థన చేయండి, లోక ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఆరాటపడండి. Luke 9:25. లూకాసువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే Jesus says a powerful word. యేసు ప్రభు ఒక శక్తివంతమైన మాట అంటాడు. What profit is for a man that he earns the whole world yet loses his soul? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనే ఎడల, లేక తన ఆత్మను పోగొట్టుకొనే ఎడల వాడికి ఏం ప్రయోజనం? We read about a rich fool. ఒక ధనవంతుడైన, బుద్ధిహీనుడైన ఒక ధనవంతుడి గురించి చదువుతాం. And he was amassing all the wealth. వాడు ఆస్తి అంతా కూడా సంపాదించుకున్నాడు. He built so many barns. అనేకమైన కొట్లు సమకూర్చుకున్నాడు. And so many bags of rice and bags of grains and everything he made. ఆ కొట్లు అంటే ఆ గోదాముల నిండా కూడా మరి ధాన్యం అంతా కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. He has also amassed all
గోల్డ్ అండ్ సిల్వర్ ఆ వెండి బంగారంలో విస్తారంగా సంపాదించాడు అండ్ ఫుల్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ తినడానికి తాగడానికి ఏం తక్కువ లేకుండా నింపేసుకున్నాడు ఇంటి నిండా అండ్ దెన్ హి సాట్ నైస్లీ అండ్ సెడ్ వాటన్నిటి మధ్యలో హాయిగా పడుకొని అంటున్నాడు నౌ ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ మేకింగ్ మెరీ ఇప్పుడు తినుటూ తాగుతూ సుఖించు నా జీవితం అంతా కూడా ఇలాగ గడుపుతా ఉంటారు హి డిడ్ నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ అదర్స్ ఇతరుల గురించి ఏ మాత్రం పట్టింపు లేదు హి వాస్ సెల్ఫిష్ అండ్ గ్రీడీ స్వార్థపూరితమైన వాడు దురాశపరుడు బట్ దెన్ గాడ్ సేస్ దేవుడు ఆ టైంలో అంటాడు కదా ఓ రిచ్ యు ఫూలిష్ మ్యాన్ టునైట్ యువర్ సోల్ ఇస్ రిక్వైర్డ్ ఓ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవేం చేస్తావు అండ్ దెన్ హి డైడ్ అండ్ వెంట్ టు హెల్ చచ్చిపోయాడు నరకానికి వెళ్ళిపోయాడు దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ టెరిబుల్ ఎగ్జాంపుల్ జీసస్ ఇస్ గివింగ్ యేసు ప్రభు మనకు బోధిస్తున్న ఒక అద్భుతమైన ఉదాహరణ అది వినాలి మనం వి డోంట్ నో హౌ లాంగ్ వి లివ్ ఆన్ ఎంతకాలం ఈ భూలోకంలో బ్రతుకుతామో మనకు తెలియదు సో సేస్ 70 ఇయర్స్ ఆర్ 80 ఇయర్స్ ఇన్ సామ్ 90 వర్స్ 10 90వ కీర్తన 10వ వచనంలో మోషే అంటాడు 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు ఆఫ్టర్వర్స్ వి ఆల్ ఫ్లై అవే హి సేస్ ఆ తర్వాత మనం అందరం కూడా ఎగిరిపోతాం వాట్ ఎవర్ లైఫ్ వి ఆర్ లివింగ్ దట్స్ ఆల్సో ఫుల్ ఆఫ్ సారో అండ్ పెయిన్ అండ్ సిక్నెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత మనం ఎంత బ్రతికినా కూడా ఆయాసం దుఃఖం కష్టమే ఆ జీవితంలో ఉంటుంది ఫుల్ ఆఫ్ బీపీ అండ్ ఫుల్ ఆఫ్ షుగర్ అండ్ ఫుల్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ ఇక బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి కొలెస్ట్రాల్ వస్తాయి అన్ని రకాలైన రోగాల మీద పడతాయి వన్ యూ ట్రీట్ అండ్ అనదర్ డిసీజ్ విల్ కమ్ ఒకదాని కొరకు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది పోతున్నట్టుగా ఉంటాయి ఇంకోటి వచ్చేస్తుంది ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ అనదర్ ప్రాబ్లమ్ ఒక సమస్య పోయినట్టే పోతుంది మళ్ళీ ఇంకొక సమస్య వెంటనే వచ్చి పడుతుంది వరల్డ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇలా ఈ భూలోకంలో సమస్య లేకుండా ఉండదు అండ్ జీసస్ సేస్ ఇన్ జాన్ చాప్టర్ 16:33 యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయన అంటాడు ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ట్రిబులేషన్స్ అండ్ బట్ నో దట్ బి రిజాయిస్ అండ్ బి గ్లాడ్ దట్ ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్ ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది అయితే నేను లోకమును జయించి ఉన్నాను గనుక మీరు ఆనందించుడి అంటాడు సో ద కాంకరర్ ఇస్ ఇన్ us ప్రిలారా మన లోపల జయించిన వాడు ఉన్నాడు ద విక్టర్ ఇస్ ఇన్ us జయించిన వాడు ఉన్నాడు సో వి డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఎర్త్లీ థింగ్స్ భూ సంబంధమైన వాటి గురించిన చింత మనం ఎక్కువ కలిగి ఉండొద్దు ఇన్ లూక్ చాప్టర్ 16 లూకా సువార్త 16వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే జీసస్ సేస్ అబౌట్ రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ ఆ ధనవంతుడు లాజర్ గురించి ఒక వాక్యాన్ని మనం చూస్తాం లూక్ చాప్టర్ 16:19 ఆన్వర్డ్స్ లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి మనం గమనిస్తే వి వోంట్ రీడ్ విల్ ఐ సే ఇట్ అది నేను అది చదవడం లేదు కానీ ఆ విషయాన్ని అక్కడ ఉన్న విషయాన్ని చెప్తాను దేర్ వాస్ ఎ రిచ్ మ్యాన్ లివింగ్ అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు అండ్ హి వాస్ నాట్ కేరింగ్ ఫర్ ద పూర్ అతడు బీదల గురించి ఏ మాత్రం అతను లక్ష పెట్టడం లేదు లాజరస్ వాస్ స్టేయింగ్ నియర్ ద గేట్ ఆ గేట్ దగ్గర ఒక దరిద్రుడైన లాజరు పేరుతో ఉన్నాడు హి వాస్ ఇన్ స్టార్వేషన్ అతడు మరి ఆకలితో అలమతించేవాడు అండ్ ఫుల్ ఆఫ్ సోర్స్ ఆన్ హిస్ బాడీ శరీరం అంతా కూడా కురుపులతో నిండినవాడు అండ్ ఈవెన్ ద డాగ్స్ కమ్ అండ్ లిక్ మరి కుక్కలు వచ్చి అతని కురుపులను నాకుతూ వచ్చాయి బట్ దిస్ రిచ్ మ్యాన్ నెవర్ కేర్డ్ ఫర్ ద మ్యాన్ అట్ ద గేట్ చూడండి ఆ ధనవంతుని వాకిట ఉండిన ఈ యొక్క దరిద్రుడైన లాజరు గురించి ఎప్పుడు కూడా ధనవంతుడు ఆలోచన చేయి సో వన్ డే ద లాజరస్ డైడ్ ఒక రోజు లాజరు చనిపోయాడు అండ్ హి వాస్ టేకెన్ టు హెవెన్ అబ్రహామ్స్ బోసమ్ చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద రిచ్ మ్యాన్ ఆల్సో డైడ్ ఆ తర్వాత కొన్ని రోజులకి మరి ధనవంతుడు కూడా చనిపోయాడు హి వాస్ సెంట్ టు హెల్ అతడు నరకానికి వెళ్ళబడ్డాడు ఫ్రమ్ దేర్ ద టార్మెంట్ ద క్రైయింగ్ ద వెయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్ హి కుడెంట్ బేర్ అక్కడ అగ్ని జ్వాలలతో యాతన పడుతూ కేకలేస్తూ తట్టుకోలేని పరిస్థితిలో అతను బ్రతుకుతున్నాడు హిస్ థ్రోట్ వాస్ డ్రైయింగ్ హి కుడెంట్ ఈవెన్ గెట్ ఎ డిప్ ఆఫ్ వాటర్ అతని యొక్క గొంతుక ఎండిపోతుంది అసలు ఒక చుక్క నీళ్లు కూడా లేవు అతని దగ్గర ఫ్రమ్ దేర్ హి ఇస్ క్రైయింగ్ ఫాదర్ అబ్రహాం అక్కడ నుంచి మొరపెడుతున్నాడు కేక వేస్తా ఉన్నాడు తండ్రివైన అబ్రహామా ప్లీజ్ సెండ్ లాజరస్ విత్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ టు యు నో డిప్ ఇట్ ఇన్ మై టంగ్ నా నాలుక మీద వేయడానికి ఒక నీళ్ల చుక్క కొరకు లాజరును పంపించు అని చెప్పుతున్నాడు లుక్ అట్ ద టెరబుల్ పెయిన్ హి సేడ్ రిలరా ఒకసారి ఆలోచన చేయండి ఎంత భయంకరమైన పరిస్థితి అతను ఎదుర్కొంటున్నాడో ఊహించగలరా బట్ అబ్రహాం సెడ్ దిస్ ఇస్ ఎ గ్యాప్ వి కెనాట్ గో బిట్వీన్ హెల్ అండ్ హెవెన్ అప్పుడు అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే ఇదిగో మీకును మాకును మధ్య ఒక గొప్ప అగాధం ఉంది అవతలకి మేము దాటిపోలేం మీరు ఇవతల నుంచి ఇవతలకి దాటలేం దెన్ హి క్రై సో దేర్ ఆర్ సో మెనీ బ్రదర్స్ ఐ హావ్ సెంట్ లాజరస్ టు టెల్ దెం అబౌట్ దిస్ అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారిని ఈ వేదనకరమైన స్థలము రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై ఎవరినైనా నా ఇంటికి పంపమని చెప్తున్నాడు బట్ దెన్ అబ్రహాం రిప్లైస్ దే హావ్ మోసెస్ అండ్ ద ప్రొఫెట్స్ లెట్ దెం లిసన్ అబ్రహాం చెప్పింది ఏంటంటే అక్కడ మోషే మరి ఇతర ప్రవక్తలు ఉన్నారు వారి మాట వాళ్ళు వింటే సరిపోతుంది దే డోంట్ లిసన్ టు దెం దే వోంట్ ఈవెన్ లిసన్ టు ద వన్ హూ కేమ్ ఫ్రమ్ డెడ్ ఒకవేళ అక్కడ ఉన్న వారి మాట గనుక వీరు వినకపోతే మృతులలో నుండి లేచి వెళ్లి చెప్పినా కూడా వారు వినరు సో టుడే లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ రోజు ప్రియులారా ఈ అద్భుత
ప్రశాంతమైన విషయాన్ని మీరు ఆలోచించండి, దేవుని యొక్క మాటను వినండి. Why did the rich man go to hell? నిజానికి ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు? Not because he was rich. అతడు ధనవంతుడైనందుకు కాదు. Because he was not listening to the word of God. దేవుని యొక్క మాట లెక్క చేయనందుకు. He was not obeying the word of God. దేవుని మాటకు విధేయత చూపనందుకు. He was not showing mercy to another person. తన ఎదుట ఉన్న గేట్ దగ్గర పడి ఉన్న ఒక దరిద్రునికి మరి కనికరం చూపనందుకు. He was so selfish and greedy. స్వార్థపూరితంగా దురాశపరుడుగా ధనాశతో ఉన్నాడు గనక. That is why he went to hell. ఆ కారణం చేత పోయాడండి నరకానికి ఆయన. Hallelujah. It doesn't mean all the rich people will go to hell. ఈ రోజు జాగృతి మాటలు వినండి, ధనం ఉన్న వాళ్ళందరూ ధనవంతులందరూ నరకానికి వెళ్తారని కాదు. I'm saying rich people, if you get attached to the wealth, that is the problem. నేను చెప్పే విషయం ఏంటంటే ధనవంతులైన వారు ధనానికి అతుక్కొని బ్రతికితే అదే సమస్య. Get attached to Jesus. యేసయ్యకు మీరు అంటుకట్టబడండి. Make Jesus your Lord and Savior. యేసు ప్రభువుని మీ రక్షకునిగా ప్రభువుగా కలిగి ఉండండి. Make Jesus the master of everything. యేసు ప్రభువు మీ సమస్తానికి యజమానిగా పెట్టుకోండి. Make Jesus the priority in your life. మీ జీవితంలో యేసు ప్రభుకి ప్రథమ స్థానం ఇవ్వండి. Give him your life. మీ జీవితాన్ని ఇవ్వండి. And serve him. ఆయనను సేవించండి. Love him. ఆయనను ప్రేమించండి. Live for him. ఆయన కొరకు బ్రతకండి. Seek him and the kingdom. ఆయనను ఆయన రాజ్యాన్ని వెదకండి. Seek the king and the kingdom. రాజును రాజ్యాన్ని వెదకండి. And you will see miracles happening in your life. అప్పుడు అద్భుతాలు మీ జీవితంలో జరగడం మీరు చూస్తారండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Thank you Lord Father for speaking to us. ప్రభువా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you Father for preparing a wonderful heaven for us. అద్భుతమైన పరలోకాన్ని మా కొరకు సిద్ధపరిచినందుకు వందనాలు. The people who are listening to us. ప్రభువా ఈ సందేశాన్ని వింటున్న నీ ప్రియ ప్రజలు. Let nobody go to hell like the rich man Lord. ధనవంతుడు వెళ్ళినట్టుగా ఎవ్వరు నరకానికి వెళ్ళొద్దు ప్రభువా. There is so much of wailing and gnashing of teeth and worms and fire. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను మంటలు ఇంకా పురుగు చావని ఆరని అగ్ని ఉంది ప్రభువా. I pray that they'll repent and turn to you Lord. ప్రభువా అక్కడున్న ఈ ప్రజలందరూ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపపడి నీ యొద్దకు వచ్చుదురు గాక. They will turn to you Lord. నాయనా వీరందరూ కూడా నీ వైపు తిప్పబడి. And they will call upon the name of Jesus. నీ నామమున మొరపెట్టి ప్రార్థించుదురు గాక. And let them seek first the kingdom Lord. మొదట దేవుని రాజ్యాన్ని వెదుకుదురు గాక. Help them to set the priorities in life. వారి జీవితంలో ఏ దానికి మొదటి స్థానం ఇవ్వాలో వారు తెలుసుకోవాలి. Let them not be amassing wealth on this earth. ఈ భూలోకంలో ధనార్జన కొరకు బ్రతకకుందురు గాక. Because all these are vanity of vanities we heard. ఎందుకంటే సమస్తం వ్యర్థం 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 అని మేము వింటున్నాం. I pray for every brother, every sister, every young people who are listening. లోకాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులు ఎవరి బిడ్డ ఎవరి కుమార్తెలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. May your grace fall upon them. నీ కృప వారి మీద నిలిచి ఉండును గాక. May your love rest upon them. నీ ప్రేమ వారి మీద ఉండును గాక. May your blessing come upon them. మీ ఆశీర్వాదం వారి మీద ఉండును గాక. May they be blessed in their finances. వారి ఆర్థిక స్థితిలో ఆశీర్వాదం వచ్చును గాక. May they fix their gaze upon Jesus. యేసు వైపే వారి యొక్క గురి దృష్టి ఉంచుదురు గాక. And I pray, I speak healing upon everyone. ప్రతి ఒక్కరి కొరకు స్వస్థత ప్రకటిస్తున్నాను. I speak deliverance in the families. ప్రతి కుటుంబంలో విడుదల ప్రకటిస్తున్నాను. Those who are alcoholics, I command the go in Jesus name. త్రాగుబోతులైన వారు యేసు నామములో త్రాగుబోతునని విడిచిపెడుదురు గాక. Let the addiction go right now. అలాంటి దురలవాటు తొలగిపోవును గాక. And brother, I ask you, you are going to leave the bottle right now. ఒక సహోదరుడు మీరు పట్టుకున్న ఆ యొక్క బాటిల్ మీరు విడిచిపెడతారు. Right now you leave it and turn to the Lord. ఇప్పుడే ఆ బాటిల్ ఆ త్రాగుబోతుతనాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు రా. Yes Lord, give him grace for that. ప్రభువా దాని కొరకైన కృప బిడగ దయచేయండి. Give grace to everyone oh God. ప్రతి ఒక్కరికి ఆ కృప దూపండి. So that all will be the citizens of the kingdom of heaven. అందరూ కూడా పరలోక రాజ్య పౌరులుగా ఉందురు గాక. Thank you Lord for answering the prayer. ప్రభువా మా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you for speaking the powerful word. శక్తి కలిగిన వాక్కు మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. డాక్టర్ థెరిసా పాల్ గారి కలము నుండి వెలువడిన ఆధ్యాత్మికమైన పుస్తకాలు ఇప్పటికీ అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి అనేక కుటుంబాలకు వ్యక్తిగత జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటూ 365 రోజుల నూతన క్రియలతో పాటు మన జీవితాల్లో దేవుడు చేసే నూతన క్రియలను పొందుపరచబడి నూతన క్రియలచే పొందుపరచబడి బైబిల్తో పాటు ప్రతిరోజు ధ్యానించవలసిన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు ఎవ్రీడే ప్రామిసెస్ నీ ప్రార్థనా జీవితాన్ని మరింత పటిష్టపరిచి దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి ఉపయోగపడే పుస్తకం పరలోకమందున్న మా తండ్రి ప్రభు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థనలోని లోతైన ఆధ్యాత్మికమైన సందేశాలు తెలియజేస్తున్న ఈ అద్భుతమైన పుస్తకం ప్రార్థన అంటే ఏమిటి ఎందుకు ప్రార్థన చేయాలి ఎలాగ ప్రార్థన చేయాలి అనే అనేక విషయాలు బోధిస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన బైబిల్లో ప్రభు కొరకు ప్రకాశించిన
చరిత్ర సృష్టించిన అనేక మంది స్త్రీల జీవితాలను గురించి వ్రాస్తూ ఒక పల్లెటూరు నుంచి వచ్చిన థెరిసా పాల్ గారు కూడా ప్రభు కొరకు ప్రకాశిస్తూ ఒక చరిత్రను సృష్టించగలిగితే యేసు క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు కొరకు చరిత్ర సృష్టించగలరు అని సవాలు చేసే ఒక అద్భుతమైన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు. క్రీస్తులో తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు ఒక నూతన సృష్టి. మన శరీర అవయవాలను దేవుడు ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా సృష్టించాడో వివరణాత్మకంగా అధ్యయనం చేసి తెలియజేసి దేవుని సృష్టి నూతనంగా మార్చబడి దేవుని కొరకు ఎలాగ మన అవయవాలను వినియోగించాలో దేవుని మహిమ కొరకు ఏ విధంగా వాడబడాలో తెలియజేసే అద్భుతమైన పుస్తకం క్రీస్తునందు నూతన సృష్టి పార్ట్ 1 పార్ట్ 2. యేసు క్రీస్తు ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. సార్వత్రిక సంఘం ఆ విషయాలను గ్రహించి క్రీస్తు రెండవ రాకడ కొరకు నీవు సిద్ధపడి అనేకులను సిద్ధపరచడానికి కొరకైన ఒక అద్భుతమైన పుస్తకం దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథం సమన్వయపరిచి సంఘం ఎత్తబడుట క్రీస్తు రెండవ రాకడను గురించిన వివరణతో సిద్ధపాటు చేసే సంఘం ఎత్తబడుట క్రీస్తు రెండవ రాకడను గురించి వివరించిన సిద్ధపాటు పుస్తకమే యేసు త్వరలో వచ్చుచున్నాడు నీవు సిద్ధమా. ఒక సాధారణమైన పల్లెటూరు పిల్లగా ఉన్న డాక్టర్ థెరిసా పాల్ గారు ఈరోజు దేవుని కొరకు ఒక చరిత్ర సృష్టించి అనేకుల జీవితాల్లో ప్రభావితమైన పరిచర్య జరిగించడానికి దేవుడు అంచెలంచెలుగా దేవుడు ఏ విధంగా హెచ్చించి దీవించి ఘనపరిచి అభిషేకించి వాడుకుంటున్నాడో తన జీవిత సాక్ష్యాన్ని తెలియజేస్తూ అనేక మంది జీవితాల్ని సాధారణంగా ఉన్న అనేక మంది స్త్రీల జీవితాల్ని సవాలు చేస్తూ వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడన్న ఒక అద్భుతమైన సాక్ష్యం పుస్తకం డాక్టర్ థెరిసా పాల్ గారి స్వీయ చరిత్ర ముద్దుబిడ్డ. పరిశుద్ధ గ్రంథంలోని 66 గ్రంథాల్లోని ప్రాముఖ్యమైన భాగాలన్నింటినీ కూడా ఒక దగ్గర పొందుపరిచి క్రైస్తవేతరులకు బహుమానంగా ఇవ్వడానికి కొరకైనా ఒక మినీ బైబిల్గా పిలువబడుతున్న ఈ పుస్తకం శాశ్వత సత్యం. క్రైస్తవేతరులైన వారికి సూక్ష్మమైన రీతిలో సువార్త స్పష్టంగా చక్కగా అందించడాని కొరకు ఒక గ్రీటింగ్ కార్డ్ లాక పనిచేసే ఒక చక్కని బుక్లెట్ మీకో శుభవార్త. అన్ని క్రైస్తవ సంఘాల్లో పాడుకునే అందరికి ఉపయోగపడే పాటలు పొందుపరచబడి దాదాపు 800 పాటలు అన్ని సంఘాల్లో పాడుకునే 800 పాటలు సమకూర్చబడిన ఒక అద్భుతమైన పాటల పుస్తకం. మీ సంఘాల్లో వినియోగించుకోవడానికి కొరకైన ఈ పాటల పుస్తకం స్తోత్రార్పణ అనే పాటల పుస్తకం. ఈ పుస్తకాలన్నీ మీరు తీసుకోనండి, దైవాశీర్వాదములు పొందండి. మీరు సంప్రదించవలసిన మా చిరునామా న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్ 14-20-94 శివాజీనగర్ బోరబండ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్స్ 0406545-0099-9989124-381 www.nationalwomensmovement.org.